జై శ్రీమన్నారాయణ, అందరికీ నమస్తే అండి. చాలా కాలం అయింది కదా కనపడుతూ మాట్లాడుతూ వీడియో చేసి. ఈ వీడియోలో అండి కొన్ని సందేహాలు ఫ్రీక్వెంట్గా నన్ను గత వారం రోజులుగా అడుగుతున్నవి, వాటి గురించి మాట్లాడదాము అని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశాను. ఏంటంటే ముఖ్యంగా విగ్రహాల గురించి అడుగుతున్నారు. ఇప్పుడు మనము విగ్రహాలు తీసుకున్నాం అనుకోండి, ఏదన్నా ఏ సైజులో అన్నా అవ్వనివ్వండి, మనకి రిక్వైర్మెంట్ని బట్టి తీసుకుంటాం కదా. కానీ 9 అంగుళాల లోపల ఉండాలి. సాంప్రదాయంలో ఉండేటప్పుడు శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు తిరువారాధన చేసుకోవాలంటే 9 ఇంచెస్ వరకు కూడా ఉండొచ్చు విష్ణుమూర్తి విగ్రహం వచ్చేసి. అది రాముడిదైనా కృష్ణుడిదైనా వెంకటేశ్వర స్వామి అయినా ఇంకా మనకి నరసింహస్వామి అయినా ఏ అవతారమైనా కానీ 9 అంగుళాల వరకు ఉండొచ్చు అని అంటారు. లేదు మామూలుగా చేసుకుంటాము, పెద్దగా మహానైవేద్యాలు అవి సమర్పించలేము అని అనుకున్నప్పుడు అంగుష్టి మాత్రం అంటారు. లేదంటే ఒక 3 ఇంచెస్ లోపైన ఉండొచ్చు. అంటే 3 ఇంచెస్ అంటే అది కింద ఉండే పీఠంతో కలిపి ఉంటాయి కాబట్టి చిన్న విగ్రహాలు బాగుంటాయి. సరే నేను కాపర్ అనేసి అనుకున్నాను, నేను కాపర్వే కంటిన్యూ చేసుకుంటున్నాను కదా. కొంచెము వెంకటేశ్వర స్వామి వారి విగ్రహము నాకు కొంచెం ప్రాబ్లం అయ్యేసరికి ఇంకా చిన్న చిన్న మూర్తులను పెట్టుకొని నేను కంటిన్యూ చేసుకుంటున్నాను కదా. సో మొన్న ఒక వీడియోలో చెప్పాను కదా, నేను రాగి విగ్రహాలకి మనము పంచామృతాలతో అభిషేకం చెయ్యము అని చెప్పేసి, ఎందుకంటే రాగికి డైరీ ప్రోడక్ట్స్ పాలు అవి తగలకూడదు అనేసి అంటారు అనేసి చెప్పాను కదా, అది దోషము అని చెప్పి. సో ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ ఉంటాయి కదా, వాటిల్లో రాగి విగ్రహాలకే వాళ్ళు పాలతో పెరుగుతో నెయ్యితో అన్నిటితో అభిషేకం చేస్తున్నారు కదా అని చెప్పేసి ఒకళ్ళు అడిగారు. సో అది వాళ్ళకి తెలియక చేస్తున్నారో ఏమో కానీ ఖచ్చితంగా రాగికి మిల్క్ ప్రోడక్ట్ అనేది తగలకూడదు అని సామవేదం గారు చెప్పారు. ఆ వీడియో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. నాకు కానీ ఎప్పుడైనా నేను ఏదో ఒక పెద్ద ప్రవచనంలో మధ్యలో చెప్పారు గురువుగారు, అది దొరికితే మట్టుకు నేను యాడ్ చేస్తాను ఎప్పుడైనా కూడా. నేను సర్చ్ చేస్తూనే ఉన్నాను ఎక్కడ చెప్పారు అని చెప్పేసి. సో చాలామంది కూడా వినే ఉంటారు కూడా, ఎవరైనా వినుంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఎక్కడ ఏ వీడియో అనేది తెలిస్తే లింక్ కూడా ఇవ్వండి. ఇంకా కొంతమంది చూడడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా సామవేదం గారు చెప్పిన ప్రవచనంలో ఎక్కడ మెన్షన్ చేశారు అనేది తెలిస్తే. సో ఇంకొకటి వచ్చేసి విగ్రహాలు ఉంటే రోజు అభిషేకం చేయాలా, ఎప్పుడు క్లీన్ చేయాలి, ఎట్లా క్లీన్ చేయాలి, నియమాలు ఏంటి, ఏ టైంలో చేయాలి, ఏ వారం చేయాలి, ఏ వారం చేయకూడదు, ఏ తిథిలో చేయకూడదు, ఇట్లాంటివి కూడా అడుగుతున్నారు అన్నమాట. మామూలుగా మనం అన్ని విషయాల్లో ఫాలో అయ్యేది ఏంటి అని అంటే మంగళ శుక్రవారాలు అలాగే ఏకాదశి అమావాస్య పౌర్ణమి రోజునాడు మనం పూజ గదిలోంచి విగ్రహాలను కానీ చిత్రపటాలు కానీ తీయడము కడగడము ఇట్లాంటివన్నీ చెయ్యం కదా. సో ఆ రోజుల్లో వదిలేసి మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం మధ్యలో చేసుకోవచ్చు ఎప్పుడైనా కానీ. మళ్ళీ సంధ్య వేళలో అలాగే ఉదయాన్నే తెల్లవారుజామున అట్లా కాకుండా మిగిలిన టైంలో మామూలుగా డేలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. సరే పొద్దున్న పూజ చేసుకుంటాం కదా, పూజ చేసుకున్న తర్వాత ఎప్పుడు అని అంటే దీపారాధన కొండెక్కుతుంది కదా, పూజ పూర్తయిపోయి దీపారాధన చేసుకున్నప్పుడు దీపారాధన కొండెక్కుతుంది కదా. దీపారాధన కొండెక్కిన తర్వాత మనము క్లీన్ చేసుకోవచ్చు విగ్రహాలు అన్నీ తీసి పూజ గది శుభ్రం చేసి ఫొటోస్ ఉంటే ఫొటోస్ అయినా కానీ క్లీన్ చేసి పెట్టుకోవచ్చు. కానీ సాయంత్రము సంధ్యా సమయం అప్పటికి మొత్తం అంతా సర్దుకొని దీపం పెట్టుకోవాల్సింది. ఆ రోజు మనము తీసి శుభ్రం చేసుకుంటాం కదా, అట్లా మొండిగా వదిలిపెట్టకుండా సాయంత్రము బోసిగా వదిలేయకుండా సాయంత్రం ఖచ్చితంగా తీసిన తర్వాత మళ్ళీ బొట్లు పెట్టేసి దీపారాధన చేయాల్సిందే. ఇక్కడ ఏంటంటే ఎక్కువ విగ్రహాలు ఎక్కువ ఫోటోలు పెట్టేసుకుని పేర్చుకున్నాం అనుకోండి, అప్పుడు కొన్నాళ్ళ తర్వాత మనకు అది ఒక స్ట్రెస్ కింద మారిపోతుంది. అది నాకు కూడా అనిపించింది ఒక టైంలో. నాది లాస్ట్ ఇయర్ విగ్రహాలు ఎట్లా ఎన్నెన్ని ఉండేవో తెలుసు కదా, కానీ ఇంకా నేను ఆ స్ట్రెస్ వరకు వెళ్ళలేదు. వెళ్ళాలి ఏంటిది ఇన్ని చెయ్యాలా అనే ఫీలింగ్లోకి వెళ్ళలేదు. వెళ్ళకముందే నాకు కొంచెము కొన్ని తీయాల్సిన అవసరం వచ్చేసింది కదా. అయితే నాకు డిఫరెన్స్ తెలుస్తుంది ఇప్పుడు, అప్పటికి ఇప్పటికీ నాకు డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. ఒకప్పుడు నేను చెప్పాను, నేను ఒక రోజంతా కేటాయిస్తాను నేను నా పూజ గది ఆ పీఠం వరకు శుభ్రం చేసుకోవడానికి అని చెప్పేసి ఒకసారి ఎప్పుడో కొన్ని నెలల క్రితం ఒక వీడియోలో చెప్పాను. ఉదయం ఆ రోజు తిరువారాధన కూడా ఉదయం తిరువారాధన మానేసి సాయంత్రం తిరువారాధన చేయాలి అని పెట్టుకుంటాను. ఇంకా ఆ రోజు ఇంట్లో వంట అవి కూడా చాలా లిమిటెడ్గా చేసుకుంటాను అని చెప్పాను, ఎక్కువ పనులు పెట్టుకోకుండా, ఎందుకంటే ఇక్కడే సరిపోతుంది అంతా. ఏముంటది అంతా అని అంటే మనము చేసేటప్పటికి నాకంటే నేను ఇంట్లో మా పాపని రెడీ చేసి పంపించేయాలి స్కూల్కి, టిఫిన్ సెక్షన్ అంతా అయిపోవాలి కదా ఇంట్లో.
అప్పుడు నేను కిచెన్ అంతా శుభ్రం చేసుకోవాలి, ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకోవాలి, సింక్ అంతా క్లీన్ చేసుకోవాలి కదా, ఎందుకంటే దేవతామూర్తులన్నీ అక్కడ తీసుకెళ్లేదాన్ని కదా. అప్పుడు ఇంకా తీసుకెళ్లడము, చింతపండులో నానబెట్టడము, ఆ తర్వాత వచ్చి ఇక్కడ పీఠం క్లాత్లన్నీ తీయడము, ఇవి ఉతికి ఆరేయడము, దేవతామూర్తులు కట్టిన వస్త్రాలను కూడా ఉతికి ఆరేయడము, ఇంకా తర్వాత విగ్రహాలన్నింటినీ కూడా చింతపండుతో శుభ్రం చేయడము, ప్రతిసారి అభిషేకము అనేది చేసుకుని తిరుమంచిన సేవ అని స్పెషల్గా చేసుకున్నప్పుడు ఎప్పుడైనా స్పెషల్ డేస్లో అది పూజ గదిలోనే పళ్ళెం పెట్టుకుని దానిలో చేసుకునేదాన్ని. అలా చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ తీసుకెళ్ళి క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే మనం అక్కడ పంచామృతాలు ఉపయోగిస్తాము, ఆయిలీగా జిడ్డుగా ఉంటాయి కదా, ఉట్టి నీళ్లతో పోవవి, చింతపండు కానీ కుంకుడుగాయ కానీ వేసి కొంచెం రుద్దితే కానీ క్లీన్ అవుతుంది. అంత ప్రాసెస్ ఉండేదన్నమాట. మధ్యాహ్నం మళ్ళీ లంచ్ టైం అవుతుంది, ఆ టైంకి ఏది లిమిటెడ్గా కొంచెం వండినా కానీ ఆ టైంకి పెట్టాలి కదా ఇంట్లో వాళ్ళకి. పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకా ఇవి అన్నీ కూడా పూజ గదిలో పెట్టుకొని అవన్నీ ఆరాక తుడిచాక బొట్లు పెట్టుకోవడం. నాకేంటి మామూలుగా పసుపు కుంకుమ లేదా గంధం కుంకుమ అట్లా కాదు కదా, మనము శ్రీచూర్ణము తిరుమని పెడతాం కదా, బాగా ఫోకస్ పెట్టి బాగా క్లీన్గా చూసుకుంటూ పెట్టుకోవాలి అది. అయితే ఎన్నుండేవి నా దగ్గర మీకు తెలుసు కదా, ప్రీవియస్ వీడియోస్ చూసుంటే అన్నిటికీ బొట్లు పెట్టాను నాకు, అసలు తీసి క్లీన్ చేసి మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెట్టడం కన్నా కూడా బొట్లు పెట్టడం వస్త్రాలంకరణ చేయడానికి చాలా టైం పట్టేది నాకు. సాయంత్రం అయిపోయేది మళ్ళీ యథాస్థానంలో పెట్టేసరికి అప్పుడు తిరువారాధన చేసే ఓపిక కాదు కదా, ఒక దీపారాధన చేసి ఊరుకునేదాన్ని అనమాట. సో ప్రతిసారి అట్లాగా అయ్యేది, కానీ అప్పుడు నాకు ఎప్పుడు ఏమీ అనిపించలా. ఇంకా పోన్పోన్ ఇంకా కొన్ని సంవత్సరాలు గడిస్తే ఇంకేమన్నా ఓపిక తగ్గినట్టు అట్లా అయ్యి ఇంకేమన్నా అనిపించేదేమో, కానీ ఇప్పుడు చిన్న చిన్న మూర్తులు కదా, ఇప్పుడు నాకు డిఫరెన్స్ తెలుస్తుంది అప్పటికి ఇప్పటికి. అందులోనూ మనకి ఇప్పుడున్నది రాగి విగ్రహాలు కాబట్టి నేను ఎలాంటి చింతపండు కానీ కుంకుడు రసం కానీ ఏం పెట్టక్కర్లా, అస్సలు ఉత్త నీళ్లతో శ్రీచూర్ణం తిరుమల ఉంటుంది కదా ఊర్ధపుండ్రం దగ్గర, వేలుతో ఇట్లెట్ల అంటే చాలు క్లీన్ అయిపోతుంది అనమాట, పోతుంది మళ్ళీ తెచ్చి చక్కగా పెట్టుకుంటాను. సో నాకైతే చాలా తేలిగ్గుంది, అందరూ ఇట్లా ఫాలో అయితే మాత్రము భగవద్ ఆరాధన మీద, స్వామివారి మీద చేసే, స్వామివారికి చేసే ధ్యానం మీద ఎక్కువ టైం మనము స్పెండ్ చేయగలుగుతాము అని కూడా అనిపిస్తుంది. మనము ఎంత టైం స్పెండ్ చేసి క్లీన్ చేసాము, ఎంత టైం స్పెండ్ చేసి అలంకారాలు చేసాము, ఎన్నెన్ని సామాగ్రి తీసుకొచ్చి పెట్టాము, ఎన్ని దీపాలు వెలిగించాము, ఎన్ని రకాల ధూపాలు వేసాము, ఎన్ని రకాల పుష్పాలు పెట్టాము, ఇది మాత్రము ఏ రకంగానూ మనకి పూజ కింద కన్సిడర్ అవ్వదండి. అస్సలు మనం చేయాల్సింది ఎట్లా అంటే మనసు లగ్నం చేయాలి భగవంతుని మీద. తేలిగ్గా పూజ చేసుకునే విధానం చెప్పండి. మీ పూజా విధానం చూస్తుంటే కొంచెం ద్రవిడ ప్రబంధాలు అవి కూడా వస్తున్నాయి. సో మేము సాంప్రదాయంలో లేము, బట్ విష్ణారాధన చేసుకోవడం అంటే చాలా ఇష్టము, తేలిగ్గా చెప్పండి అని కూడా కొంతమంది కామెంట్ చేసి అడిగారు. తేలిగ్గా అనంటే మనము పంచోపచారాలు చేయాలా, మూడే ఉపచారాలు చేయాలా, 16 ఉపచారాలు, 16 ఉపచారాలు చేయాలా, ఇంకా 64 ఉపచారాలు కూడా చేసేవారంటండి ఒకప్పటి తరాల్లో. అవన్నీ లెక్క వద్దండి మనకి. ఏం చేస్తాము అని అంటే చక్కగా స్నానం చేసిన తర్వాత వెళ్ళి పూజ గదిలో స్వామికి నమస్కారం చేసుకొని నిర్మాల్యం తీసేసి, చిన్న రూమ్ అయితే అందులోనే క్లాత్తో తుడుచుకొని, లేదు సపరేట్ రూమ్ అయితే ఆ రూమ్ క్లీన్ చేసుకొని, జలము నైవేద్యం ఏం పెట్టాలనుకుంటున్నామో అది పుష్పాలు తెచ్చుకొని, ఒక దీపం వెలిగించి, ఒకటో రెండో మీ ఇంటి ఆచారం ప్రకారం దీపం వెలిగించి, అగరబత్తి వెలిగించి, ఏమీ చదవద్దు అప్పుడు, మంత్రాలు వద్దు, ఏమీ వద్దు, ఒక ప్రాసెస్ వద్దు, ఇన్ని ఉపచారాలు చేస్తా అన్ని ఉపచారాలు చేస్తున్నానా ఏమీ వద్దు. పువ్వులు పెట్టి, దీపం పెట్టి, అగరబత్తీలు పెట్టి తెచ్చుకున్న నైవేద్యం సమర్పించుకొని కూర్చొని స్వామివారికి ధ్యానం చేసుకుంటే చాలు. ఎన్ని నిమిషాలు కుదిరితే అన్ని నిమిషాలు ధ్యానం చేసుకుంటే సరిపోతుంది. 10 నిమిషాలైనా సరే కూర్చొని స్వామి ముందు కూర్చొని కళ్ళు తెరిచి స్వామిని చూస్తూ ధ్యానం చేయగలిగినా చేసుకోవచ్చు, కళ్ళు మూసుకొని స్వామిని మనసులో ఊహించుకుంటూ ధ్యానం చేసుకున్నా చేసుకోవచ్చు. ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా ఆ పూజ. మొత్తం అన్ని ఏర్పాటు చేసుకొని అన్నిటికీ పసుపు కుంకాలు గంధాలు పెట్టేసుకొని, ఇంకా ఒకదాని తర్వాత ఒకటి, ఇప్పుడేంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి, ఓకే ఇక్కడ ధ్యానం అనేసి గబగబ మనకు వచ్చిన ధ్యాన శ్లోకం చదివేసి, ఆ తర్వాత ఆవాహనము, ఆసనం సమర్ప్యామి, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయము, ఆ తర్వాత ఏంటి నైవేద్యము, ఇంకా మధ్యలో 10 ఉపచారాలు అయిపోయిన తర్వాత ఏది వస్త్రాలంకరణ, పుష్పాలు ఆభరణాలు అయిపోయిన తర్వాత చదవడానికి ఏదో పెట్టుకుంటాం కదా మనము, అది చదివేసి గబగబ పూజ అంతా ముగిచ్చేసి గంట కొట్టేసి, దానికన్నా కూడా ఏమి చదవకుండా పువ్వులు, దీపము, అగరబత్తి,
నైవేద్యము పెట్టి నమస్కారం చేసుకొని కూర్చొని స్వామిని ధ్యానిస్తే ఏమొద్దు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఒక్కటి చాలు ధ్యానానికి. లేదు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇది విష్ణు సహస్రనామంతో సమానమైన, ఈ రెండిట్లో ఏదైనా కానీ, లేదు రెండు అయినా కానీ, ఏదన్నా ఒకటి పట్టుకుంటే చాలు మనకి. ఒకటి ఒకటి బాగా అలవాటు అయిపోతే మట్టుకు మనకి చాలా, అసలు మనకు చాలా తృప్తిగా ఉంటుంది. మళ్ళీ దీనికి మాలలు, ఇన్ని మాలల, 108 సార్ల, 54 సార్ల, అయ్యో 108 చదివింటే బాగుండేది, 108 నేను చేయలేదు, అసలు లెక్కే వద్దు మనకి. మాకు జియర్ స్వామివారు చెప్తారు, అసలు జపమాలే వద్దు నీకు, జపమాల కాన్సెప్టే వద్దు అని అంటారు అసలు స్వామివారు. ఎన్ని సార్లు అష్టాక్షరి జపించగలుగుతావో అన్ని సార్లు జపించుకో. ఇన్ని చేసా అన్ని చేసా అని లెక్క కౌంట్ తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి మనం, వద్దు అని అంటారు. ఆ ప్రాసెస్ ఫాలో అయ్యి ఎంతసేపు చేయగలుగుతామో, ఎంత టైం ఉంది అని అనుకుంటామో అంతసేపు. కౌంట్ ఏం వద్దు, 11 సార్లు 21 సార్లు అని చెప్పేసి రామనామం జపించడానికి మనకు అసలు కౌంటే అవసరం లేదు. చక్కగా జపం చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఆ జపం అయిపోయింది, కళ్ళు తెరిసాము, చక్కగా స్వామిని కాసేపు అట్లా చూస్తూ ఉంటే మనకి ముందు హడావుడు ఉండదు. ఇప్పుడు మనము ఈ ఉపచారాలన్నీ చేసేటప్పుడు ప్రాక్టీస్ అయిపోయిన వాళ్ళు, మనకి సాంప్రదాయంలో ఉండి మనము తిరువారాధన చేయాలి అనే వాళ్ళకి ఆ తిరువారాధన చేసే ప్రాసెస్ కూడా వంట పట్టేస్తుంది కొన్ని సంవత్సరాలకి. వాళ్ళక నేను చెప్పేది, కొంతమంది అడుగుతున్నారు విష్ణు ఆరాధన ఇష్టము, సమాశ్రయణాలు అవి చేయించుకునేది ఏమీ లేదు మేము, కానీ మీ వీడియోస్ చూస్తూ తిరువారాధన చేసుకోవాలి అని అంటే అవి కొంచెము రావట్లేదు. తేలిగ్గా విష్ణు ఆరాధన ఎలా చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. వారి కోసం మాత్రమే చెప్తున్నాను ఇట్లా చేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత స్వామివారికి దీపహారతో కర్పూరహారతో ఇచ్చేసుకొని నమస్కారం చేసుకొని వచ్చేస్తే చాలా హాయిగా ఉంటుంది. ఇప్పుడు మనకి షోడశోపచారాలు రావు కానీ చెయ్యాలి అని చెప్పేసి బట్టి కొట్టేసో ఏదో రకంగా, లేదంటే ఏదన్నా వీడియోస్లో చూసుకుంటూనో, లేదా ఏదన్నా బుక్ కొనుక్కొని చూసుకుంటూనో, ఎప్పుడన్నా మనం వ్రతాలు, వినాయక చవితికి, వరలక్ష్మి వ్రతానికి ఇలాంటప్పుడు అయితే మనం ఖచ్చితంగా చూసుకొని చేసుకుంటాము. నిత్య పూజలో కూడా ఇట్లా చేసుకుంటూ ఉండాలి అని అంటే టైం ఉన్న వాళ్ళు, ఇంట్లో ఫ్రీగానే ఉన్నాము నేర్చుకుని చేసుకుంటాము అనేవాళ్ళు చక్కగా నేర్చుకొని చేసుకోవచ్చు. టైం లేని వాళ్ళు చేసుకోవాలని కోరుకున్న వాళ్ళు అయితే ఇట్లా చేసుకుంటే సరిపోతుంది. లేదు 10 నిమిషాల్లో 15 గంటలో ముగించేసేయాలి అని చెప్పి హడావుడి పడితే ఆ టెన్షన్ ప్రెషరే ఉంటుంది, కానీ మనశ్శాంతి అనేది దొరకదు మనకి పూజ దగ్గర. మనకి పూజ దగ్గర మనశ్శాంతి దొరకాలి అని అంటే మనకున్న కొద్ది టైంలో కొంచెం ఉపచారాలు చేసుకొని, అది కూడా చక్కగా నిష్ఠగా నియమంగా చేసుకొని ధ్యానం చేసుకుంటే సరిపోతుంది. సరే, ఇక విగ్రహాలని క్లీన్ చేసుకోవడం గురించి అని అంటే ఏ రోజైనా చేసుకోవచ్చు. కొంచెము మధ్యాహ్నం భోజనం తర్వాత చేసుకోవచ్చా అని అంటే అప్పుడు కూడా చేసుకోవచ్చు. కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని చేసుకోవచ్చు. ఎందుకంటే మనము నాన్ వెజ్ తిన్నప్పుడో, ఎగ్స్ అలాంటివి తిన్నప్పుడు అయితే మనం ఎలాగూ దేవతామూర్తుల దగ్గరికి పూజా మందిరం జోలికి అసలు వెళ్ళం కదా. కాదు, మాకు మిక్స్డ్ ఒపీనియన్స్ విన్నాము, భయంగా ఉంది అని అనుకుంటే గనక ఓకే, నో ప్రాబ్లం, స్నానం చేసి చేసుకోవచ్చు అంత ఓపిక ఉంటే. స్నానం చేయడం దగ్గరే కదా ఇక్కడ వచ్చింది గొడవ అంతా కూడాను. మధ్యాహ్నం మళ్ళీ స్నానం చేసి అప్పుడు దేవతామూర్తులు శుభ్రం చేసుకోవడం కోసం వచ్చింది కదా. దీనికోసము అంత ఆలోచించాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే నెలకో 15 రోజులకో వారానికి ఒకసారి కదా శుభ్రం చేసుకుంటాము. అలాంటప్పుడు స్నానం చేసే చేయాలా చేయకుండా చేయాలా అని చెప్పేసి అంతంత ఆలోచించాల్సిన పని లేదు. కంఫర్ట్ని బట్టి చేసుకోవచ్చు. కానీ నాన్ వెజ్ కానీ ఏది అభ్యంతరకరమైన ఆహార పదార్థాలు ఏమన్నా తీసుకొని ఉంటే ఆ రోజు మనకే తెలుసు ఎలాగూ పూజ గది దగ్గరికి వెళ్ళి ఏమీ చేయకూడదు అని చెప్పేసి. అయితే చిన్న విగ్రహాలు అది కూడా ఇష్టదైవాన్ని ఒక్కటి చాలండి, ఎక్కువైతే అవసరం లేదు. నేను ఇష్టదైవాన్ని ఒక్కటి అని అంటే ఇష్టదైవమే కనపడాలి మన కళ్ళ ముందు. మహాశివుడు ఇష్టం అనుకోండి, శివలింగాన్ని పెట్టుకుని ఊరుకు, ఒక్క శివలింగాన్ని పెట్టుకుని అయితే ఊరుకోం కదా. అయితే అభిషేకార్థం ఒక శివలింగాన్ని పెట్టుకొని, శివ పరివారం ఫోటో ఒకటి పెట్టుకొని మనం చక్కగా చేసుకోవచ్చు పూజలు. అదే విష్ణు ఆరాధన చేసుకోవాలనుకోండి, లక్ష్మీనారాయణులతో, వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి, లేదంటే కృష్ణ పరమాత్మతో ఒక విగ్రహం పెట్టుకొని, ఇంకా ఏదైనా మనకి చక్కగా అందంగా కనపడాలి పూజ గదిలో అని చెప్పి పెద్ద ఫోటో పెట్టుకుంటే కూడా సరిపోతుంది. అయితే మనము శివలింగం ఉంది అని అంటే శివపరివారం కూడా ఉండాలి. అది విగ్రహ రూపంలోనే ఉండాలా అని కూడా అడుగుతున్నారు. ఆ విగ్రహ రూపంలోనే ఉండాల్సిన అవసరం లేదు, ఫోటోగా అయినా ఉండొచ్చు. వినాయకుడు అనేది మనకి కంపల్సరీ పెట్టుకుంటాం కదా. మామూలుగా పూజల్లో వినాయకుడు లేకుండా అసలు ఏ పూజ ప్రారంభం అవ్వదు కదా. మామూలుగా రెగ్యులర్ పూజలు చేసుకునేటప్పుడు, సాంప్రదాయంలో ఉండేటప్పుడు అయితే విశ్వక్సేనుల వారిని ఆరాధించుకుని ఆ తర్వాత శ్రీమన్నారాయణుడికి
మనము ఉపచారాలు అన్నీ చేసుకుంటాము. నిత్య తిరువారాధనలో ఆచార్యులకి ముందుగాకి ఉపచారాలు అనుష్ఠానం అంతా పూర్తయి, తర్వాత తిరువారాధన చేసుకుంటాం. ఒక్కొక్క సాంప్రదాయంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా, ఏది నచ్చింది అని అంటే దానివైపు. మళ్ళీ ఇందులో ఇట్లా ఉంది, అందులో అట్లా ఉంది, రెండిట్లో ఏది బెటరు అట్లా కాదు. మీకు ఏ ఏ ఆకారం, పరమాత్మ అంతా కూడా ఒక్కటే కదా, ఏ ఆకారం వైపు మనసు లాగుతుంది, ఏ ఏ నామం వైపు మనసు లాగుతుంది అనేది మనమే గుర్తించుకొని ఆ నామాన్ని పట్టుకుంటే సరిపోతుంది. సో ఆ సాంప్రదాయంలో ముందుకెళ్తే సరిపోతుంది. అయితే నన్ను ఇంకోటి అడుగుతున్నారు, మీరు మొదట్లో శివ పరివారాన్ని పెట్టుకొని శివలింగానికి అభిషేకాలు అన్నీ చేశారు, రుద్రం చేశారు, దక్షిణామూర్తికి బిల్వార్చన చేశారు, అన్నీ చేసి చూపించారు కదా, మరి సమాశ్రయణం తర్వాత కూడా నేను శివ పూజలు అవి చూపిస్తాను అనేసి అన్నారు కదా, సో తగ్గిపోయాయి అసలైతే, ఇప్పుడైతే అసలే లేవు, ఇప్పుడు కంప్లీట్గా విష్ణారాధనే కనిపిస్తుంది మీ దాంట్లో అని చెప్పేసి అన్నారు. అయితే నాకు ఇక్కడ నేను కూడా ఆశ్చర్యపోవాల్సింది ఏంటి అని అంటే, నేను మొదట్లో మామూలుగా అందరం మనందరం చేసుకున్నట్టుగానే చేసుకున్నాను, అందరికీ ఓన్లీ శివారాధన ఓన్లీ విష్ణారాధన అట్లా లేదు, అన్నీ చేసుకున్నాను, లలితాదేవి అన్నీ కూడా మొత్తము, సుబ్రహ్మణ్య స్వామి ఈవెన్ అయ్యప్ప స్వామి అన్నీ పెట్టుకొని మేము చేసుకునేవాళ్ళము. ఎప్పుడైతే తిరువారాధన ప్రాసెస్ స్టార్ట్ చేశాను, సమాశ్రయణం అయిందో, సమాశ్రయణం టైంలోనే నేను జియర్ స్వామి వారిని అడిగాను, మా ఇంట్లో శివపరివారం ఉంది, విగ్రహ రూపంలో శివలింగం ఉంది, అయితే ఇప్పుడు నేను విష్ణారాధన చేయాలంటే అవన్నీ తీసేయాలా అని అంటే, పరివార దేవతలుగా ఉంచుకో అని ఒక నవ్వి నవ్వారు అనమాట. అంతే, ఆయన ఏం అనలేదు, అసలు ఇంకేమి అసలు ఎక్స్ప్లెయిన్ చేయలే ఏం లేదు. మనం ఎంత లెంగ్ది క్వశ్చన్ అడిగినా కూడా జియర్ స్వామి వారి నుండి వచ్చే ఆన్సర్ ఒక్క వర్డ్లో వస్తుంది, దానిలో మనకు మన క్వశ్చన్ మొత్తానికి ఆన్సర్ మనకే తెలిసిపోద్ది. సో పరివార దేవతలుగా ఉంచుకో అన్నారు. నేను మా పూజ మందిరంలో ఉన్నప్పుడు కూడా చాలామంది క్వశ్చన్ చేశారు మనకి కమెంట్ సెక్షన్లో, ఇది భాగవతులు ఉంటారు కదా, శివ పరివారాన్ని పెట్టుకున్నావు అని చెప్పేసి. స్వామివారు పరివార దేవతలుగా ఉంచుకో అని అంటే ఉంచుకున్నాను అనేసి అని అన్నాను. సో మా ఇంట్లో కూడా నువ్వు తీసేయాలి, నేను తీసేయాలి వద్దు అనే ఆలోచన నేను బయట పెట్టుంటే కనుక మా ఇంట్లో కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు, లేదు మేమున్నాం కదా మరి మేము చేసుకుంటాం కదా అట్లా ఏమన్నా అనేవాళ్ళు ఏమో అని చెప్పేసి నేను బయటగా అట్లానే ఉంచేసి ఊరుకున్నాను. ఎంతమంది ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కూడా నేను జియర్ స్వామి గారిని అడిగాను, ఆయన పరివార దేవతల్లో ఉంచుకోమన్నారు, సో నేను అందుకే కంటిన్యూ చేస్తున్నాను అనేసి అన్నా. స్లో స్లోగా ఏంటంటే మొదట్లో అయితే ఇంకా ఇంట్లో కుదిరినప్పుడు ఈవినింగ్ శివలింగానికి అభిషేకం చేసుకునేవాళ్ళు, లేదు అని అంటే నేను చేసేదాన్ని. ఏది సమాశ్రయణం తర్వాత కూడా శివరాత్రికి నేను లింగోద్భవ సమయానికి మరి అన్ని ఏర్పాటు చేసుకున్నా కూడా మా వారు వచ్చి చేయడానికైతే కుదరలేదు, ఏదో ఆఫీస్ కాల్లో లాక్ అయ్యి ఉన్నారు. సో నేను కూర్చొని శివలింగానికి అభిషేకం చేసుకున్నాను. ఇది ఏదో గొప్పగా చెప్పాలి అనేది కాదు, కానీ అప్పుడు అట్లా చేసుకున్నా, ఇక అది ఆ ముందున్న దీని ప్రకారం అలవాట్ల ప్రకారం అట్లా చేసుకున్నాను. సో నన్నైతే ఎవరు ఏం అనలేదు, మన కమెంట్ సెక్షన్లో ఒక కొంతమంది ఒక 4-5 భాగవతులు అడిగారు, నేను వీడియో ముఖంగాను చెప్పాను, అలాగే డైరెక్ట్గా కూడా చెప్పాను నేను వాళ్ళకి కమెంట్స్ కి రిప్లై చేసి కూడా. సో తర్వాత నన్ను ఎవరు బోదర్ చేయలేదు ఇంకా ఆ టాపిక్ గురించి అయితే. సో ఆ తర్వాత నాకే తెలుస్తుంది ఇంకా ఇక అసలు విష్ణు ఆరాధనే పూర్తిగా 24 గంటలు కూడా విష్ణు ఆరాధనే జరుగుతుంది, ఏది ప్రమేయం ఏమీ లేదు, ఇన్ఫ్లుయెన్స్ ఏమీ లేదు, కాదు లేదు కూడదు అట్లా కాదు అట్లా చేస్తే పాపం అని చెప్పిన వాళ్ళు లేదు, కానీ ఆటోమేటిక్గా కేవలం విష్ణారాధనే జరుగుతుంది. నన్ను నేనే అబ్జర్వ్ చేసుకుంటే ఇక అస్సలు ఎటువైపు తిరిగి చూడట్లేదు, ఇంకా కేవలం విష్ణారాధనే జరుగుతుంది అనమాట. సో అందుకని వేరే చోట పెట్టుకున్నారు తీసుకెళ్ళి మన శివ పరివారాన్ని, కానీ ఫొటోస్ మాత్రం ఉంచుకున్నాను నేను. ఇక ఇప్పుడు నా పూజాపీఠం మీద మీరు చూసుంటారు కదా రీసెంట్ వీడియోస్లో కూడా, సీతారామ లక్ష్మణాంజనేయ స్వామి వార్లు, అలాగే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్లు, అలాగే లక్ష్మీ నరసింహస్వామి, భూవరాహస్వామి, లక్ష్మీనారాయణులు ఇంతకు ముందు ఉండేవాళ్ళు కదా, ఆ మూర్తులు మాత్రమే పెట్టుకున్నాను నేను. అయితే ఈ జర్మన్ సిల్వర్ పీటలు ఇవి కూడా తీసేసాను ఇంకా నేను వద్దు అని చెప్పేసి. మనది ఇది టాటాయిస్ది తాబేల్ పీఠ ఉంది కదా, ఆ పీఠం మీద పెట్టుకున్నాను. సో ఆచార్యులు గరుడ హనుమ, ఇంకంతే మనకి చిన్నజీర స్వామి వారు స్వాచార్యులు, ఇంత మట్టుకే ఉంది. సో ఒక్కటే విగ్రహము, ఒక్కటే నామము, ఒక్కటే దేవత మీద మనసు లగ్నం చేయడము అని అంటున్నాం కదా, మరి ఇంతమంది మూర్తులను పెట్టుకున్నాను అని అంటే లక్ష్మీ నరసింహస్వామి వారిని చూసినా విష్ణుమూర్తే కనిపిస్తారు, రామయ్య తండ్రిని చూసినా విష్ణుమూర్తే కనిపిస్తారు, చిన్ని కృష్ణుడిని చూసినా ఆయనే కనిపిస్తారు, వెంకటేశ్వర స్వామిని చూసినా ఆయనే కనిపిస్తారు, అలాగే భూవరాహస్వామిని చూసినా ఆయనే కనిపిస్తారు. ఇంకా అట్లా నాకు ఎట్లా అంటే, ఇప్పుడు మన పాప ఉంది 1 ఇయర్ ఓల్డ్ ఫోటో చూసినా కూడా మన పాపే,
ఫైవ్ ఇయర్స్ ఓల్డ్లో స్కూల్ జాయిన్ అయ్యి వెళ్ళేటప్పుడు ఫొటోస్లో చూసినా ఆ పాపే, 10 ఏళ్ళు 11 ఏళ్ళు వచ్చి ఓణీలు ఇచ్చేటప్పుడు డ్రెస్అప్ చేసినప్పుడు అప్పుడు చూసినా మన పాపే. పెళ్లి చేస్తాము, చీర కట్టుకుని పెళ్లి కూతురుగా ఉంటుంది, అప్పుడు మన పాపే. తర్వాత పిల్లలు పుట్టి తల్లి అవుతుంది, అప్పుడు చూసినా మన పాపే. అట్లా ఆ డిఫరెన్స్ ఉండదు కదా, ఎన్ని స్టేజెస్ దాటింది అయినా కూడా మన బెడ్డే కదా, అట్లా కనిపిస్తుంది కదా. సో అదే ప్రిన్సిపల్ తోటి నాకు విష్ణు అవతారాల్లో ఏ అవతారం చూసినా కూడా ఆ శ్రీమన్నారాయణుడే కనిపిస్తారు ఎవరికైనా అంతే. సో నేను విష్ణుమూర్తి విగ్రహాలు నేను ఇట్లా 4-5 రకాలుగా పెట్టుకున్నా కూడా నాకు నా ఏకాగ్రత అనేది మాత్రము లక్ష్మీనారాయణుల మీదనే ఏకాగ్రత అనేది నేను ఫుల్ ఫ్లెజ్డ్గా నేను నిలుపుకోగలుగుతున్నాను అని నాకు నేను అనుకుంటున్నాను. దానికి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. దీన్ని బట్టి నేను చెప్పదలుచుకున్నది అయితే మనము ఒక్క దేవత అమ్మవారా శివపరివారమా అలాగే మనకి లక్ష్మీనారాయణులా ఇట్లా ఒక్కటి నిర్ణయించుకొని మిగిలిన దేవతలందరికీ కూడా నమస్కరించుకుంటాము, దేవాలయాలకు వెళ్తాము, పుణ్యతిథులు వచ్చినప్పుడు ఆ పండుగలు చేసుకుంటాము, అన్నీ చేసుకుంటాము. మనకి కష్టం వచ్చినప్పుడు తలుచుకోవడానికి, లేచినప్పుడు తలుచుకోవడానికి, పడుకునేప్పుడు, తినేటప్పుడు, పూజలోకి తలుచుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి, ఏదన్నా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళడానికి, ఏదన్నా మనకి ధైర్యాన్ని కోల్పోతున్న స్థితిలో మనము ధైర్యం కూడగట్టుకోవడానికి, భగవంతుణ్ణి ఆరాధించడానికో ప్రార్థించడానికో ఒకే ఒక్క దేవతామూర్తిని ఒక్కళ్ళని మాత్రం మనసులో నింపుకోగలిగితే మాత్రము మనము ఆధ్యాత్మిక జీవితంలో మట్టుకు సక్సెస్ అవుతాం, కంపల్సరీ అవుతాం. అందులో నేనే ఎగ్జాంపుల్ అది చెప్పడానికి. అంటే ఈ సమాశ్రయణం చేయించుకోక ముందంతా కూడా ఏదో పిచ్చి పిచ్చిగా చేసి పిచ్చి పిచ్చిగా ఉంది అని అన్నీ నేను అనుకోను. ఎందుకంటే ఆ ముందు చేసినవి అన్నీ ఉన్నాయి కదా, ఇది శివాభిషేకాలు కానివ్వచ్చు, లలితాదేవికి నవరాత్రులు కానివ్వచ్చు, అలాగే లక్ష్మీదేవికి శ్రావణ మాసాలు కావచ్చు, సప్త శనివారాలు చేశాను, 16 సోమవారాలు అన్నీ చేశాను. ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ వైబ్ అనేది క్రియేట్ చేసి నేను సమాశ్రయణం దాకా వెళ్ళి విష్ణుమూర్తికి దగ్గర అవ్వడానికి నాకు ఉపయోగపడిన పూజలు వ్రతాలు అనే నేను నమ్ముతానన్నమాట. ఇక విష్ణుమూర్తి దగ్గరికి వచ్చేసి ఇక అక్కడ సెటిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక ఇక్కడ నుండి పరమాత్మ ఆరాధనలోని జీవితకాలము సాగించుకుంటూ ఉంటాను అని చెప్తున్నాను. దీన్ని బట్టి ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా, విష్ణు ఆరాధన మాత్రమే మన వీడియోస్లో అనేది కనిపిస్తుంది అని చెప్పేసి. సో రిలేటెడ్గా కొన్ని డౌట్స్ కూడా నన్ను అడుగుతున్నారు, కొన్ని గ్రామ దేవతల గురించి కానివ్వండి, అమ్మవారి రిలేటెడ్వి ఇవన్నీ కూడా. మామూలుగానే నాకు అవి నాలెడ్జ్ తక్కువ అండి ముందుగానే, లేదు శివ పూజ గురించి మట్టుకైతే ఏదైనా డౌట్స్ ఉంటే నేను చెప్పగలుగుతాను, ఆల్రెడీ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. అవన్నీ కూడా నాకు కొంచెం నాకు తెలిసినంత వరకే, ఎక్కువ అన్ని తెలుసు అని అనట్లేదు. అవి కూడా నండూరి గారి ద్వారా నేర్చుకున్నవి, కొన్ని బుక్స్ లో చదివి నేర్చుకున్నవి, కొన్ని పంతులు గారిని బయట టెంపుల్స్ దగ్గర ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక డౌట్ రేజ్ చేసి నేను క్లియర్ చేసుకుంటాను. ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా అందుబాటులో పంతులు గారు ఉంటే. సో ఆ రిలేటెడ్గా ఏమన్నా నాకు తెలిసినవి అయితే నేను శివ పూజ గురించి అయితే చెప్పగలుగుతాను. కానీ ఇంకా డెప్త్గా అమ్మవారివి, మనకి కామాక్షి అమ్మవారి వ్రతము, లలితాదేవి పూజల గురించి, ఇంకా ఖడ్గమాల గురించి అసలు నిజంగా అసలు తెలియదండి నాకు, ఇంతకు ముందు కూడా తెలియదు. నేను ఇంకా అసలు ఆ వైపు కూడా నేను అంత ఛాన్స్ కూడా నాకు రాలేదన్నమాట అవన్నీ తెలుసుకోవడానికి. సో ఇట్లా చెప్పాలనుకున్నాను. ఇందులో నా గురించి నేను షేర్ చేశాను, కొంచెం టాపిక్ డివియేట్ అయిపోయింది. నా సమాశ్రయణము, నా ఆరాధన గురించి చెప్పాను. ఇంకా విగ్రహాల గురించి అయితే ఇదండి, చిన్న విగ్రహాలు కొంచెమే లిమిటెడ్గా ఒకటి రెండే పెట్టుకొని చక్కగా అభిషేకం చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి రాగి విగ్రహాలే కాదు, ఇత్తడి ఉన్నా లేదు కంచు ఉన్నా పంచలోహాలు ఉన్నా మనకి వెండి ఉన్నా కూడా ఈవెన్ బంగారపు ఉన్నా కూడా మనకి ప్రతిసారి మనం పంచామృతాలతోనే చేయాలి అని ఏమీ లేదు. శుద్ధ జలంతో చేసుకుంటే చాలు. అందులోను శుద్ధ జలము అని అంటే నేను గంగాజలం బాటిల్స్ కొనుక్కొని వాడతాం కదా పూజ స్టోర్లో తెచ్చుకొని, ఇకపై నేనైతే గంగాజలం బాటిల్స్ అయితే వాడనండి. ఎందుకంటే నాకు అది శుద్ధము అని అయితే నాకు అనిపించట్లేదు. ఎందుకంటే నేను చూశాను ఒక పూజా స్టోర్లోనే, నేను గోదావరి బార్వి దూప్కు కప్స్ ఉంటాయి కదా వాటి కోసం అని వెళ్ళాను. అక్కడ పిల్లలు కూర్చొని బిందెలో బిందు ఉంది, బిందెలో నీళ్లు ఉన్నాయి, గ్లాస్తో ముంచి బాటిల్లో పోసి సీలేస్తా ఉన్నారు. అమ్మ అది గంగా జలమేనా అని అంటే ఒక పాప ఏమో నవ్వుతుంది, ఇంకో పాప ఏమో నవ్వుకుంటూ అవును మేడం గంగా జలమే, అందుకనే గంగా జలం బాటిల్లో పోస్తున్నాం, అట్లా అడుగుతున్నారు ఏంటి అనేసి నవ్వుతున్నారు. వాళ్ళు తెగ నవ్వుతున్నారు అనమాట నేను అడిగిన క్వశ్చన్కి.
నాకు అంతకుముందు కూడా కొంచెం అనిపించేది ఇది నిజంగా గంగాజలమేనా అని. సరే ఇంక అనుమానం పడుకుంటూ నేను మామూలుగానే ప్రతిదానికి డౌట్ పడుతూ ఉంటాను అని మన మన వాళ్ళకి తెలుసు, ప్రతిదాని గురించి ఏదో కంప్లైంట్ చెప్తారండి మీరు అని కూడా అంటూ ఉంటారు. నాకు కొంచెం సరదాగాను అంటారు, నిజంగానే కోపం వచ్చన్న వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఏమైనా డౌట్లు వస్తే మీ దగ్గర పెట్టుకోండి, మాకెందుకు మాకు చెప్పి మా మైండ్ కూడా కెలుకుతున్నారు అని అంటున్నారు. అంటే మంచి విషయాలు ఫాలో అవ్వాల్సినవే కాబట్టి షేర్ చేస్తున్నారు. నేను పర్సనల్వి అయితే అన్ని చెప్పను కదా వీడియో ముఖంగా, సో చెప్పాల్సినవే కాబట్టే చెప్తున్నాను. నేను కొన్ని తెలుసుకోవాలి ఖచ్చితంగా. పువ్వుల విషయంలో, ఆయిల్ విషయంలో, నెయ్యి ఒత్తులు ఉంటాయి కదా వాటి విషయంలో, అవన్నీ కూడా చెప్పాలనే చెప్పాను. నేను చెప్తాను కూడా, ఎవరికైనా నచ్చకపోయినా కూడా నేను చెప్తాను. మనకి బ్రాస్లో ఐరన్ ఉందనే విషయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా గవ్వల గురించి, పూసల గురించి, ముత్యాల గురించి, గురువింద గింజలు ఇవన్నీ కూడా చెప్తాను కంపల్సరీ. నేను మళ్ళీ మళ్ళీ కూడా రిపీట్ చేసి చెప్తాను. మళ్ళీ శ్రావణ మాసం వచ్చినా కూడా నేను చెప్తూనే ఉంటాను ఇవన్నీ కూడా, ఎందుకంటే ఇంతకు ముందు వినని వాళ్ళు ఇప్పుడు వినే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా ఖచ్చితంగా. సో రిపీట్ అవుతూనే ఉంటుంది, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా కూడా ముఖ్యమైన విషయాలు మాత్రం షేర్ చేస్తూనే ఉంటాను. ఇంకోటి ఏమంటే, గంగాజలం గురించి చెప్పాను కదా, గంగాజలము నాకు వద్దనిపించిందండి. గంగాజలం కన్నా కూడా పరమ పవిత్రమైన జలం నా దగ్గరే ఉంది. నేనెందుకు బాటిళ్ళు కొనుక్కొచ్చి ఓ ఇదే గంగాజలం అని చెప్పి నా దగ్గర ఉన్న నీళ్ళల్లో అదొక చొక్కేసి ఓహో ఇదంతా కూడా శుభ్రపడింది అని అనుకుంటున్నాను అని అనుకుంటున్నా అని నాకే అనిపించింది. అసలు నా దగ్గర ఉన్న పరమ పవిత్రమైన జలం ఏంటి అని అంటే, ఎటువంటి కల్తీ లేని ఒక మొక్క మన పెరట్లో ఉంది, తులసి మొక్క. తులసి దళాలు తీసుకొని, దళాలు కాదు తులసి పత్రం తీసుకొని నలిపి నీళ్ళల్లో వేసేసి కలిపి అయిపోయింది గంగాజలం అంత పవిత్రమైపోతుంది ఆ నీళ్లు. మనం ట్యాప్ వాటర్ పట్టుకొని అయినా కూడా నలిపి ఒక్క తులసి పత్రం వేసి తిప్పేసామనుకోండి, గోవింద 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 అంటూనో. లేదంటే మనకి సాంప్రదాయంలో ఉన్న వాళ్ళైతే అష్టాక్షరి చెప్పుకుంటాం కదా, 7 సార్లు అష్టాక్షరి చెప్పుకుంటాం కదా తులసి దళం వేసి ఆ జలాన్ని తిప్పుతూ, అయిపోయింది. అదే పరమ పవిత్రమైన, అసలు విశ్వంలోకెల్లా పరమ పవిత్రమైన జలం ఏంటి అని అంటే తులసి జలం, తులసి నీళ్ళు. చాలు ఇంకెందుకు వెళ్ళి ఏమో వాళ్ళు ఏం కలుపుతున్నారు ఆ పిల్లలు, అసలు ఆ బిందె ఎలా ఉందో, ఆ గ్లాస్ ఎలా ఉందో అది కూర్చొని ఆ పిల్లలు కూర్చొని పొస్తూ ఉన్నారు నవ్వుకుంటూ కౌర్లు చెప్పుకుంటూ, అసలు ఏమో అయినా కానీ నిజంగా గంగాజలమే అయి ఉంటే వాళ్ళు ఎంత. ఇప్పుడు ఇప్పుడు కుక్క ఉందనుకోండి, గంగా నదిలో పడిందో వెళ్ళి స్నానం చేసి బయటకు వచ్చిందో అనుకోండి, అప్పుడు గంగా అపవిత్రం అవ్వదు కదా, కుక్క పవిత్రం అయిపోతుంది. అలా గంగా నదిని, గంగమ్మ తల్లిని అపవిత్రం చేసే చేయగలిగేది ఏది ఉండదు అనుకోండి భూమి మీద. కానీ ఒకటి డౌట్ పడ్డాయని ఏంటంటే, అసలు నిజంగా గంగాజలమైనా వీళ్ళు ఏమైనా ట్యాప్లో అవి తీసుకొచ్చారా అని కూడా నాకు అనిపించింది. సో నాకు ఈక్వల్గా పవిత్రమైన జలం వచ్చేసి మనకి తులసి నీళ్లు అనేసి మనకి అందరికి తెలిసిందే కదా. పసుపు నీళ్ళు అనడానికి పసుపు కూడా అది క్లియర్ గా కరెక్ట్ గా నిజంగా పసుపేనా అనేది కూడా మనకు తెలియదు. మన ఇంట్లో పెరుగుతున్న తులసి అనేది పవిత్రము, ప్యూర్ అనేది మనకు తెలుసు కాబట్టి, సో అది ఫాలో అవుదాము. ఎప్పుడు ఇంకా క్లీనింగ్ కి కానివ్వండి, ఇంకో దానికి కూడా మన ఫాలోవర్ ఒకళ్ళు నిన్న అడిగారనమాట, ఏంటంటే మీరు నైవేద్యం మీద తులసి పత్రం పెట్టేసి సమర్పిస్తారు కదా, నేను అట్లాగే చేస్తా ఉన్నాను. సో మా వాళ్ళు అన్నారు ఏంటంటే, నువ్వు పూజ దగ్గర నీకు శివలింగం ఉంది, వినాయకుడు, అమ్మవార్లు అందరూ ఉన్నారు కదా, తులసి పత్రం వేసి పెడుతున్నావు, మరి వాళ్ళందరికీ అది నివేదన అవ్వదు, ఓన్లీ విష్ణుమూర్తికి అవుతుంది ఎట్లా అనేసి కూడా అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఏంటి అని అంటున్నారు. కరెక్టేనండి, ఓన్లీ విష్ణారాధన చేసేటప్పుడు అయితే మనము తులసి పత్రం వేసి కృష్ణ పరమాత్మకి కానీ ఏని విష్ణు స్వరూపానికైనా కూడా మనం సమర్పించుకోవచ్చు. కానీ వినాయకుడికి, పరమశివుల వారికి, వీళ్ళకి నైవేద్యం మనము తులసి పత్రాలు వేసి సమర్పించాం కాబట్టి, మీరు పూజ గదిలో అన్ని పెట్టుకున్నారు మరి నైవేద్యం ఎట్లాగో అని అంటే, తులసి పత్రం లేకుండానే నైవేద్యం సమర్పించండి, తులసి పత్రాన్ని విష్ణుమూర్తి పాదాల దగ్గర పెట్టండి. లేదు విష్ణుమూర్తికి చక్కగా తులసి పత్రం పెట్టి సమర్పించాలి అనుకుంటే రెండు వేరువేరు ఆ పెట్టే నైవేద్యాన్ని ఇంకో ప్లేట్లో పెట్టేసి విడివిడిగా మీరు నివేదించుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఫాలో అవ్వచ్చు, ఒకటి రెండు వేరువేరుగా చేసుకోవడం, ఒకటి అయితే దాని మీద తులసి పత్రం లేకుండా విష్ణుమూర్తి పాదాల దగ్గర తులసిని సమర్పించుకుంటే సరిపోతుంది, అట్లా చేసుకోవచ్చు. ఇంకొకటి, తులసి కోటలో శివలింగం గురించి అడుగుతున్నారు. అసలు పెట్టకూడదండి, మన కంఫర్ట్ చూసుకొని అలవాటు అయిపోయింది. కానీ కంఫర్ట్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి ఇంట్లో శివలింగం ఉందనుకోండి, ప్రతిరోజు మనం అభిషేకం చేయాల్సిందే కదా. సో తులసి మొక్క ఉందనుకోండి, ప్రతిరోజు నీళ్లు పోయాల్సిందే కదా. ఆ శివలింగాన్ని తీసుకెళ్లి తులసి కోటలో పెట్టేసి తులసి మీదో శివలింగం మీదో నీళ్లు పోసేస్తుంటే రెండింటికి అభిషేకం అయిపోతుంది కదా అని చేస్తున్నాం. చాలా పొరపాటు, అది అస్సలు చేయకూడదు. తులసి కోటలో శివలింగం ఎప్పుడు పెట్టకూడదు అస్సలు. కేవలము విష్ణుమూర్తే ఉండాలి మనకి, వెంకటేశ్వర స్వామి కానీ
కృష్ణ పరమాత్మ కానీ బృందావనం కదా, బృందావనంలో ఎప్పుడు కృష్ణుడే ఉంటాడు, కృష్ణుడినే పెట్టుకోవాలి. ఇంకా మనం శివలింగాలు అనేది తులసి కోటలో అసలు పెట్టి అభిషేకం చేయకూడదు, అస్సలు చేయకూడదు. మనకేంటంటే ఆ నీళ్ళు వెళ్ళి తులసి దగ్గర పడిపోతే మనకి ఈజీగా పని అయిపోతుంది అనే దాంతో అలవాటైంది. ఇప్పుడు ఇప్పుడు మనం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఉద్దేశంతో చేస్తున్నారు అని అనట్లేదు, మొదటి నుంచి ఆయన అలవాటు అందుకైందనమాట. సో అలవాటు మార్చుకుందాము, తులసికోటలో శివలింగాన్ని పెట్టొద్దు. సో ఇప్పుడు చాలా విషయాలు చెప్పేశాను, ఇంకో వీడియోలో ఇంకో కొన్ని విషయాలు మాట్లాడుకుందాం మనము. ఈ వీడియో ఎంతవరకు హెల్ప్ఫుల్ అయింది అనేసి నాకు కమెంట్స్లో తెలియచేయండి. అడిగిన కమెంట్స్లో అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా అప్పుడప్పుడు ఇట్లా ఒక వీడియో చేసుకొని ఆన్సర్స్ చెప్పుకుందాము. మరో మంచి వీడియోతో మళ్ళీ మాట్లాడుకుందామండి. జై శ్రీమన్నారాయణ, కృష్ణార్పణం.